నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్. నమస్తే, నేనైతే మీ క్రేజీ స్వప్న. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అందరూ సేఫ్గా ఉండండి, ఇంట్లోనే ఉండండి, అవసరమైతే తప్పితే బయటికి రావద్దండి. ఈరోజు ఏంటి అంటే, నిన్ననే చెప్పానండి, ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పాను. ఏంటి అంటే, ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న స్వర విత్తనాలు, అంటే 110 సెంటీమీటర్ స్వర విత్తనాలు అనేది రెడీ అయిపోయిందండి. కాబట్టి మీకు ఇది చూపెడదాము అని చెప్పేసి ఇన్ని రోజులు చాలామంది, అక్క మాకు సీడ్స్ కావాలి, సీడ్స్ కావాలి, మాకు 110 స్వర సీడ్ కావాలి అన్నారు. యాక్చువల్గా ఈ స్వర అనేది ఇది ఎండడానికే 3 మంత్స్ పైన పట్టిందండి. 3 మంత్స్ పైన పట్టిందండి. అంటే నేను ఏదో ఒక 1 మంత్లో ఎండిపోతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. కాకపోతే ఈ విధంగా విత్తనం అనేది రెడీ అవ్వడానికి 1 మంత్ పైన పట్టింది. ఇంతకుముందే నేను ఒక కామెంట్ చదివామండి మేము, భిక్షం రెడ్డి గారు అయితే భలే చాలా బాగా పెట్టారండి. ఏమని పెట్టారంటే, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అందరూ ఆనందయ్య, కరోనాకి ఆనందయ్య గారి మందుని ఎదురు చూస్తున్నట్టు ఈ లాంగ్ స్వర విత్తనాల కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పేసి పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ అండి భిక్షం రెడ్డి గారు. ఎందుకు అనంటే, ఇలాంటి మనం మంచి బ్రీడ్ కాపాడుకోవాలంటే కొంచెం ఎదురు చూడాల్సిందే కదండి. మన నాటు విత్తనాలు కాపాడుకోవాలంటే మనం కొద్దిగా ఎదురు చూడాలి, ఎందుకంటే ఇంత పెద్దది. కానీ ఇంకోటి ఏంటంటే, దీనిలో ఎన్నుంటాయి ఏంటి అనేది మనకు తెలియదండి. యాక్చువల్గా అయితే ఇంత పెద్ద కాయలు అందరూ ఏమనుకుంటారు, చాలా దండిగా ఉంటాయేమో అనుకుంటారు. అది ఎలా దండిగా ఉంటాయా, కొద్దిగా ఉంటాయా అనేది మాత్రం మనకు తెలియదు. ఏమంటే, లోపల పగలగొట్టే వరకు మనకైతే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఓకేనా అండి? చాలామంది మొన్న కూడా వేరే వాళ్ళు అడిగారు, అమౌంట్ వేశారు. అరుణ అక్క, తర్వాత సురేష్ గారు, ఇంకా అక్క పేరు ఏం పేరు, ఇంకొక అక్క కూడా వేశారండి. వీళ్ళు సీడ్స్ కొనుక్కున్నారు, హైదరాబాద్ నుంచే సీడ్స్ కొనుక్కున్నారండి. వీళ్ళందరికీ ఎందుకు నేను పంపించలేదు అని అంటే, ఈ లాంగ్ సొర కూడా తీసుకుంటే వాళ్ళకి 2 విత్తనాలు వేసామంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి పంపించలేదు. అందులోనూ ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్, 144 సెక్షన్ కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను పంపించలేదు. అందుకే మీకు విత్తనాలు కూడా సేల్స్లో చూపెట్టలేకపోయాను. ఓకేనా అండి? తర్వాత ఇవాళ అయితే మనము ఈ లాంగ్ సొరని పగలగొట్టి 2 కాయలు పద్మజ గారు తెచ్చిచ్చారు కాబట్టి ఇంకొకసారి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ మనం ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనము చూద్దాము. చూస్తున్నారు కదా, ఇవాళ అయితే మనము విత్తనాలు పగలగొట్టి చూద్దామండి. ఒకే అంటే బాగా ఇదైపోయింది కదండి, చేత్తోనే ఇదైంది. చూస్తున్నారు కదా, చెప్పాను కదా నేను. కానీ మేము చాలా ఎక్స్పెక్ట్ చేసామండి, 500 వరకన్నా ఉంటాయేమో అని చెప్పి. కాకపోతే ఈ విత్తనాలు అనేది కొంచెం తక్కువగానే ఉన్నాయి. పర్వాలేదండి, 2 విత్తనాలు ఉంటే కూడా మనకు సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇవి తప్పితే ఇంకా విత్తనాలు ఎక్కువ లేవండి. చూద్దాం మనము ఈ విత్తనాలు, ఒక్కొక్కరికి 2 ఉన్నా, ఒక్కొక్కటి ఉన్నా కానీ దీన్నే డెవలప్ చేసుకోవచ్చు అండి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క కాయ రెడీ అయిపోయింది అనుకోండి, మళ్ళీ మనం ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. మనమే ఇంకా చాలామందికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అన్నమాట ఈ విత్తనాలని. కాకపోతే ఇది కొద్దిగా మనకి ఇలాంటి అరుదైన సొర దొరకడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవ్వాలి అన్న ఒక దీంతోనే నేను ట్రై చేశానండి. నేను చెప్పాను కదా, మా వారైతే అట్లీస్ట్ అంటే 500 ఉంటాయి అని చెప్పేసి అన్నారండి. కానీ నేను చెప్పాను, ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఒక బీర ఇంత బీర ఉంటే ఆ బీరలోనే ఇన్ని ఉన్నప్పుడు 300 వచ్చాయండి. ఆ బీరలోనే ఇన్ని ఉన్నప్పుడు ఇంత పెద్ద సొర కదా, దానిలో ఎన్ని ఉండాలి అన్నారు. కాకపోతే అది మనం చెప్పలేమండి, అన్నీ అయితే రావు. నేనైతే ముందు నుంచే చెప్తూ వచ్చాను వీళ్ళకి, అన్నీ రావు అని చెప్పి. ఇదైతే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరికి అంటే మీరు విత్తనాలు తీసుకున్నప్పుడు, లేదంటే నేను ఇప్పటికీ ఇంతకుముందు చాలామందికి ఫ్రీగా ఇవ్వవే ఇచ్చి పంపించానండి. ఇప్పుడైతే కొన్ని పరిస్థితుల వల్ల ఇవ్వలేకపోతున్నాను. సీడ్స్ కొనుక్కున్న వాళ్ళకు కూడా ఇవైతే మనము పంపిస్తామండి ఫ్రీగా. చూడండి దగ్గరగా, దీనికి మనము బూడిద ఇలాంటివి కలిపి కూడా దీన్ని విత్తన శుద్ధి చేసి కూడా చాలా రోజుల వరకు ఉండేలాగా మనం చేసుకోవచ్చండి.
పెద్ద సైజు కదండి. విత్తనం కూడా చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో, చాలా పెద్ద సైజులో కనబడుతుందండి మనకి. చూడండి పెట్టునా, చెప్పా చూస్తున్నారు కదా. నాకైతే ఇంకా విత్తనాలు వేసుకునే అవకాశమే లేదండి ఇక్కడ. ఎందుకు అనంటే నేను నిన్ననే మీకు చెప్పాను ఏమని, కొద్దిగా చెప్తానండి నేను ఎందుకు వీడియోస్ పెట్టలేకపోతాను, బయట వీడియోస్ పెడతానని. మేము వచ్చి హౌస్ అనేది వెకేట్ చేసేసామండి అక్కడ. ఏమి అంటే మా హౌస్ ఓనర్ వాళ్ళకి అర్జెంటుగా ఇల్లు కావాల్సి వచ్చిందండి. ఒకటి 1 వీక్ టు 10 డేస్లో మాకు అర్జెంటుగా కావాలి, మా అమ్మాయి వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారని కొద్దిగా ఇబ్బంది పెట్టారండి. అందుకోసమని యాక్చువల్గా 3 మంత్స్ అలా టైం ఇస్తారు, వాళ్ళు 1 మంత్ టైం ఇచ్చారండి, ఈ మంత్ ఎండింగ్ అంతా మాకు కావాలి అని. ఇంకా మనము రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు వినక తప్పదు కదండి. కాకపోతే ఏంటి అంటే నా గార్డెన్ మొత్తం పోయిందండి. అసలు నా గార్డెన్ అంతా కొంచెం మొత్తం స్పాయిల్ అయిపోయిందండి. మాకైతే ఏమీ లేదండి ఇక్కడ గార్డెను, ఓన్లీ ఒక 4-5 చెట్లు మాత్రమే పెట్టుకున్నాను నేను. అది ఏమేమి పెట్టుకున్నాను అనేది రేపటి వీడియోలో చూపెడతాను మీకైతే మొత్తం. అసలు చెట్లు ఎవరన్నా ఎంత గార్డెన్ పెట్టానండి నేను, ఎంత బాగా పెట్టుకున్నానండి. కాకపోతే ఎవరినైనా సరే నాకు అవకాశం లేదు అన్నప్పుడు, అవకాశం లేదు అన్నప్పుడు మీరు తీసుకెళ్తారా అని నేనందరినీ రిక్వెస్ట్ చేసుకున్నానండి, నా గార్డెన్ తీసుకెళ్ళండి మీకు అట్లనంటే. అందరూ ఏమంటే లాక్డౌన్ టైము ఎవరిని పిలిచి మనము ఇవ్వలేము కాబట్టి తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటే వాళ్ళు ఏమంటారంటే లేవులే ఇంకా తీసుకెళ్ళండి అంటే ఏమండి స్వప్న గారు మీరే తీసుకొచ్చి మాకు పెట్టేస్తారా, మాకు సెటప్ చేస్తారా అని అడుగుతున్నారండి. ఇప్పుడు కండిషన్స్ ఎలా ఉందండి అసలు. కాబట్టి మేమైతే మొత్తము ఎవరినన్నా తీసుకోండి అంటే మా హౌస్ ఓనర్స్ చాలా తీసుకున్నారు. ఇంకా మిగతా అంతా మట్టి అదంతా తీసుకెళ్ళి ఎంత కష్టపడి మోసామండి నేను, మా వారు, మా బాబు. మేమైతే దూరం జూ పార్క్ దగ్గర నుంచి తీసుకొని వచ్చుకొని ఒక్కొక్క మూట తీసుకొని వచ్చుకొని ఒక గార్డెన్ అనేది సెటప్ చేసుకోవడానికి ఎంత కష్టమవుతుందండి. ఎంత ఇష్టంగా పెట్టుకున్న తోటను మొత్తం నాశనం అయింది. ఏం బాగుండా బాగాలేదు, బాగుండే చాలా కదా లేట్గా. ఇది చాలా రోజులు డ్రై అవ్వడానికి పట్టింది కాబట్టి ఇది కొద్దిగా నల్లగా ఉండాయండి. కాకపోతే ఈ ఇందులో అనేది సైజు కొంచెం పెద్దదిగా ఉన్నా కానీ సైజు విత్తనం సైజు అనేది చిన్నదిగా వచ్చిందండి. దీనితో పోలిస్తే దీనిలో మటుకు చాలా పెద్ద విత్తనం వచ్చిందండి, ఇక్కడ వచ్చి కొద్దిగా చిన్నదిగా వచ్చింది. ఇవే 10 ఉన్నాయండి చూడు, ఇవే 15 ఉన్నాయి. దీనిలో అయితే చిన్న సైజు విత్తనము. ఏదైనా సరే మనకి కాయ అనేది అంత పెద్దది వచ్చింది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదండి. కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసి ఏమంటే ఇది కాయ ఎందుకు నల్లగా ఉందంటే చాలా రోజులు మగ్గడానికి డ్రై అవ్వడానికి టైం పట్టింది కాబట్టి ఇలా ఉంటాయండి. మామూలుగా అయితే మనము వాళ్ళు విత్తన శుద్ధి చేస్తారు కాబట్టి వైట్గా కలర్ మారుతుంది, బూడిద కలిపి ఇచ్చేస్తారు కాబట్టి న్యాచురల్గా వచ్చిందని బూడిద కలిపి విత్తన శుద్ధి చాలా రోజుల వరకు వాళ్ళు అమ్ముకోవాలి కాబట్టి విత్తన శుద్ధి చేసుకుంటారండి. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇంకా నేను లాంగ్సురా అనేది ఇప్పటికీ 2 వచ్చాయి కాబట్టి కావలసిన వాళ్ళకి అంటే మనం ఇవ్వగలిగినన్ని విత్తనాలు ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి అన్ని విత్తనాలు రాకపోయినా కొన్ని విత్తనాలు వచ్చాయండి. ఓకే పర్లేదు, ఎందుకంటే ఒక విత్తనం వేసుకున్న మనం అనేది నెక్స్ట్ ఒక కాయ సంపాదించుకోగలిగితే దాన్ని వదిలిపెట్టుకోగలిగితే నెక్స్ట్ మనకు అలాగే ఇంప్రూవ్ అవుతూ వస్తుందండి. ఇంకోటి మా గార్డెన్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, మొత్తం వేసేసామండి అంత. అసలు ఏ గార్డెనర్కి ఇలాంటిది రాకూడదు, ఎందుకంటే మనం ఇష్టపడి పెంచుకున్న తోట మన కళ్ళ ముందరే పాడైపోతూ ఉంటే మనం ఏం చేయలేని పరిస్థితి అండి. కాబట్టి ఒక్క నిర్ణయం అయితే తీసుకున్నామండి, ఓన్ హౌస్ అనేది ఉండే వరకు రెంటెడ్ హౌస్లో నేను ఇంకా గార్డెన్ పెట్టుకోకూడదు అని చెప్పేసి గట్టిగా నిర్ణయం తీసుకున్నానండి. ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తుందండి, ఓనర్స్కి ఏం తెలుస్తుందండి. అప్పుడు పెట్టుకోండి అని చెప్పేసి ఇప్పుడు మాకు అర్జెంటుగా మేము మా ఒక అసలు మేమున్న 10 మంత్సే అండి, ఆ 10 మంత్స్కే మాకు ఇల్లు
ఇల్లు కావాలి మాకు అట్లా అన్న తర్వాత ఆ స్టాండ్స్ చేసుకున్నాను, వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పి ఆ మొత్తం దానికి గ్రీన్ మ్యాట్ వేసాము. అన్నీ వేసిన తర్వాత కూడా వాళ్ళు ఈ విధంగా చెప్పే కొద్దికి చాలా బాధ అయిపోయిందండి. అది నరకం అండి, నిజంగా చెప్తున్నాను. మా వాళ్ళు, మా సిస్టర్ వాళ్ళు, అమ్మ వాళ్ళు, మా వారు అందరూ నాకు లాస్ట్ వార్నింగ్ ఇచ్చేసారండి, నువ్వు ఇంత ఇష్టపడి పెట్టుకున్నావు, తర్వాత ఇప్పుడు ఏం చేసాము, వాళ్ళు చెప్పినట్టు వినాలా మనము, కాబట్టి ఇప్పట్లో నీకు ఈ ఆలోచన వద్దు అని చెప్పేసి మన ఓన్ ప్లేస్లో మనము నువ్వు ఏ విధంగా పెట్టుకో, ఎందుకంటే మనకు అవగాహన ఉంది గార్డెనర్స్కి ఎలా పెట్టుకోవాలి ఏంటి అని. మిగతా వాళ్ళు ఇల్లులు చూస్తారే కానీ వాళ్ళు అది పాడైపోతుంది అనేసి వాళ్ళకు ఒక ఆలోచన కూడా ఉండొచ్చేమో అండి, నేను చెప్తున్నాను. ఓకేనా? ఇవాళైతే ఏదైనా సరే మనకు చెప్పున్నారనుకోండి, మాకు తొందరలో ఇల్లు కావాల్సి వస్తుంది, మీరు ఇలాంటి సెటప్స్ చేసుకోవద్దండి అని చెప్పి అప్పుడు మనం దాని మీద ఇంత ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టాం కదండి, మీరు చేసుకోండి మాకు మంచిగా ఉంటుంది అలా ఇలా అని చెప్పేసిన తర్వాత మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంత రెడీ స్టాండ్స్ పైపులు మొత్తం దానికి, అసలు మీరు చూశారు కదండి పందిరి ఎలా అల్లుకున్నామని, ఎంత చక్కగా పొదరి ఇల్లులాగా అల్లుకున్నామని, కానీ మొత్తం వేస్ట్ అయిపోయిందండి, ఖాళీ చేసి మొత్తం ఇదైపోయింది. రేపైతే రేపటి వీడియోలో అయితే మేము కొత్త ఇంటికి వచ్చాము ఎలాంటి చెట్లు పెట్టామో అనేది నేను చూపెడతానండి. ఓకేనా? మన ఛానల్లో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా కొత్తగా చూస్తున్న వాళ్ళు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోలేదండి, కానీ మాకు సీడ్స్ కావాలి, సీడ్స్ కావాలి అని మెసేజెస్ పెడుతున్నారు. ఏనా విత్తనాలు పంపించేటప్పుడు ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడైతే కొద్దిగా లాక్డౌన్ ప్రాబ్లమ్స్ వల్ల, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కొద్దిగా నేను ముందుకు రాలేకపోతున్నానండి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా అందరూ కోలుకుంటున్నారు కాబట్టి. తర్వాత ఇది నెక్స్ట్ ఎలాగో జూలై సీజన్కే కాబట్టి అంతలోపల ప్రతి ఒక్కరికి చేర్చడానికి ట్రై చేస్తానండి. మన దగ్గర విత్తనాలు కూడా ఉన్నాయి, మీకు కావాల్సిన వాళ్ళు కూడా దీనికి ఏంటి అమ్మడానికి రెడీగా ఉన్నాయి. సేల్స్కి మీకు నేను లిస్ట్ అవుట్ కూడా పెట్టాను. మళ్ళీ చాలామంది ఏమంటున్నారంటే సీజన్ రెడీ అవుతుంది కదక్క, సీజన్ వచ్చేస్తుంది, ఇంకొకసారి ఒక వీడియో అనేది చేయండి అక్క అని చెప్పేసి అడుగుతున్నారు. నేనైతే నెక్స్ట్ రెడీ చేస్తాను. అలాగే ధనంజయ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళి చేయాలనుకుంటున్నాను. మ్యాక్సిమం ఒక 10 డేస్లో పోతానండి, ఎందుకంటే 25 రకాల బెండలు కాస్తున్నాయంటండి. నిన్ననే ఫోన్ చేసి నాకు ఇంటిమేట్ చేశారు, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి అంత దూరం వెళ్ళలేకపోతున్నాను. ఓకేనా అండి? మన వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తూనే ఉండండి ఎప్పట్లాగే. వీడియో ఫుల్గా ఎవరు చూడట్లేదు, వీడియో ఫుల్గా చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ ఉందండి, ఇది మంచి ఇన్ఫర్మేషన్ కోసమే చేస్తున్నాం తప్పితే ఏదో సాదా సీదాగా పిచ్చి పిచ్చిగా చేసేయట్లేదండి. ఓకేనా? మీకు అవసరం అనుకుంటే, మీకు కంటెంట్ ఉంది అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ అండి.